నిజమైన విద్యార్థులు పిల్లలు వాళ్ళు విదేశాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, అది 100% ఫ్యాక్ట్ అది. కానీ ఇక్కడ ఏదైతే తప్పు జరిగినటువంటి పిల్లలు అయితే ఉన్నారో, తప్పు జరిగిన పిల్లలు అంటే ఏంటి అర్థం? అడ్రస్లు లేవు, యూనివర్సిటీలు ఫేక్ యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలు అడ్రస్లు లేవు, వీళ్ళ పిల్లల అడ్రస్లు లేవు, ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ అవుతుందా? శేషు గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒక్కటి నేనే మాట్లాడుతున్నా, అక్కడికి వాళ్ళ 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 వాయిస్లు కూడా మీకు వినబడట్లేదు. తప్పు జరిగిన విద్యార్థుల పిల్లలు అంటే నెంబర్లు లేవు, అదే అంటే గనక మీరు ఆ లిస్ట్ తీసి బయట పెట్టండి. నిన్న టీడీపీ నెల్లూరు, మీరు కూడా వినండి ఒకసారి, వినండి శేషు గారు, నెల్లూరు జిల్లాలో ఎస్టీ విద్యార్థులకి ఎంత ఇచ్చాము, మైనారిటీ విద్యార్థులకి ఎంత చేశాము, ఏ విద్యార్థులు, కాపు విద్యార్థులకి ఎంత ఇచ్చాము అనేది లిస్టుతో సహా బయట పెట్టింది టీడీపీ. మీరు కూడా ఆ లిస్టును తలదన్నే విధంగా వీళ్ళు వీళ్ళు పెట్టిన లిస్ట్ అబద్ధం, అసలు విద్యార్థులు ఇళ్లలో లేరు, ఇది అసలు జరుగుతుంది అనేది పెట్టి ఆ తర్వాత దీని మీద జీవో తీసుకురావచ్చు. ఒకటి, రెండవది, ఇప్పటి వరకు పాత విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏం భరోసా కల్పించారు? ఈ జీవో పాత విద్యార్థులకు వర్తిస్తుందా లేదా అన్న విషయం మొదటి లైన్లో ఇచ్చిన తర్వాత ఆ జీవో డీటెయిల్ ఉంటే పాత విద్యార్థులు గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. పాత విద్యార్థులకి వర్తించేది కాదు ఇది. ఏదైతే కొత్త పథకం ద్వారా మనం ఇచ్చేటువంటి జగనన్న విద్యా దీవెన పథకాన్ని మనం జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ విషయం ఎవరు చెప్పాలి శేషు గారు? అమ్మా మేము ఇప్పుడు వాళ్ళు చేసి అడావిడే తప్ప దీంట్లో దాంట్లో ఎక్కడ కూడా పాత విద్యార్థులు లేదు. జీవన చూసుకోవాలండి మనం ఈ ఎక్కువ. రామప్రసాద్ గారు దీనికి సంబంధించి అడుగుతున్నారు. రామప్రసాద్ గారు శ్రీనివాస్ గారు అడుగుతున్నట్టు వాడు పిల్లాడు వెళ్ళాడు, మీరు డబ్బులు ఇచ్చారా, మీరు అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు అసలు వెళ్ళినాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమంటే యాక్షన్ తీసుకోండి. మేము వద్దంటలేదు కదా, మేము రైట్ రిపోర్ట్ పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నా, మీతో చర్చించండి. విజయవాడ హైదరాబాద్ ధోరణిలో మద్దతుగా చేస్తాం, మీ దగ్గర రిపోర్ట్ ఉంటే బయట పెట్టండి, దీన్ని నిజంగా చెప్పుదాకుంటే యాక్షన్ తీసుకోండి. మొత్తాన్ని ఆపేస్తానంటాం తప్పు, బయట పెట్టండి, యాక్షన్ తీసుకోండి. తప్పు చేయాలి చెప్పిందే చెప్పకండి రామప్రసాద్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ఆగితే ఆయన దానికి రిటర్న్ చెప్తారు. శేషు గారు, మీరు ఒకసారి విజిలెన్స్ ఆఫీసర్స్ మీరు కనుక్కుంటే మేము నిత్యం మాట్లాడుతా ఉన్నాం వాళ్ళ వాళ్ళకి. ఏదైతే మీరు కంప్లీట్ చేసి ఆ నివేదిక ఇస్తారో అది కంప్లీట్ చేసి మంచి పడుతా ఉన్నాం. ఎందుకంటే శేషు గారు ఇది చెప్పేది వినండి, విద్యార్థుల జీవితాలకి మధ్య తరగతి బిలో మధ్య తరగతి తల్లిదండ్రుల టెన్షన్ కి సంబంధించింది. విజిలెన్స్ ఇస్తారు ఇస్తారు అంటే ఈ ఏడాదిన్నర మూడేళ్ల నుంచో మనం ఏం చేసాం? నిజంగానే అందులో తప్పు జరిగిందంటే ఈ పాటికి వాళ్ళ పని పట్టాల్సిన అవసరం ఉందా లేదా, గత ప్రభుత్వం పని పట్టాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఆ విద్యార్థులు దొంగ విద్యార్థులు ఇంకొకటి అడుగుతాను. ఆర్టీఐ ఇప్పుడు బచ్చు రామప్రసాద్ గారు చెప్పారు, ఆర్టీఐ అని ఒకటి ఉంది మీకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, ఆర్టీఐ ద్వారా మీరు ఎంతమంది విద్యార్థులు వెళ్లారు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ ఇంకెక్కడ విజిలెన్స్, ఇంకెక్కడ గందరగోళం, ఇంకెంత టైం తీసుకుంటాం మనం? అంతే కదా మీరు చెప్పింది, అంతే అంతే, క్లారిటీ ఇవ్వండి దీని మీద ఒక్కసారి. గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే 2 ఇయర్స్ పాటు కోవిడ్ వచ్చింది, ఎవరు ఎంక్వైరీ చేసి ఎవరు వెళ్ళగలిగే పరిస్థితి కూడా లేదు, అవునా కదా? ఎస్ ఆర్ నాట్?
ఇప్పుడే ఈ మధ్యరాజు గారు అడగండి, ఈ 6 నెలల్లోనే ఎంక్వైరీ మొదలైంది. ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థుల్ని ఎంక్వైరీ చేస్తున్నారా కాదా కనుక్కోమనండి. కోవిడ్ టైంలో వాలంటీర్లు మొన్న దావోస్ పర్యటనలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చేశారు అని స్వయంగా మన ముఖ్యమంత్రి గారే చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి అందించారని. ఎంక్వైరీ వేరు, కోవిడ్ టైంలో మనం ఈ డబ్బులు ఇచ్చే పథకాలు వేరమ్మా. ఏమండి, రాష్ట్రం అంతా కలిపి పట్టుమని 4,000 మంది విద్యార్థులు అంటే సరే విదేశాలకు వెళ్ళారు అంటే అది చాలా పెద్ద. అప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వాళ్ళకి డబ్బులు అందించాలని ఆ స్కీముల ద్వారానే వెళ్తారు. అంతేగాని 2 సంవత్సరాలు విదేశ నుంచి అవసరం అప్పుడు అప్పుడు జనాలకు అవసరమైనటువంటి పథకాల గురించి రామరాజు గారు, శేషు గారు, ఇప్పుడు వీళ్ళు డీటెయిల్స్ ఇస్తామంటున్నారు విత్ ఫోన్ నెంబర్స్ తో సహా వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ తో సహా. మొత్తం 13 జిల్లాల్లో జిల్లాకి 300 చొప్పున ఉంటారు మహా. అయితే ఒకవేళ అనుకున్నాం ఒకటి ఏంటంటే మేము ఎక్కడా కూడా ఎవరికి భయపడేటువంటి అవసరం లేదు. ఇక్కడ పరిస్థితి ఎత్తినా ఇమీడియట్లీ గా వాళ్ళకి న్యాయం చేయాలనే ఒక బాధ్యతతోనే ఉన్నాం. గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత రిజల్ట్ వస్తేనే డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది రూల్, అది గవర్నమెంట్ అగ్నెస్ట్ గా మాత్రం ఎంక్వైరీలో ఉండగా చేయకూడదు కాబట్టి అది అందరికీ తెలుసుకోవాలి. మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది ఒక్క నిమిషం, దీని వల్ల మొత్తం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇద్దరు శ్రీనివాస్ గారు కొంచెం మీరు రామప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు ఆగండి. శ్రీనివాస్ గారు మీరు అడగండి, శేషు గారిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి పేరెంట్ గా. నేను ఒకటేనండి, అసలు విజిలెన్స్ ఇప్పుడు దాదాపుగా 1 సంవత్సరం విజిలెన్స్ ఎంక్వైరీ జరగబట్టి ఒక్కొక్క పేరెంట్ ఇంటికి 2 సార్లు 3 సార్లు వచ్చారండి, 2 సార్లు 3 సార్లు వచ్చారు ఒక్కొక్క పేరెంట్ ఇంటికి. ఇవాళ వరకు రిపోర్ట్ మీ చేతికి అందిందా లేదా? ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఫేక్ ఉంటే నాకు తెలిసి ఫేక్ ఉంటే ఎవరు ఉంటారో నేను చెప్తా వినండి. ఫేక్ అంటే ఏంటంటే కొంతమంది అక్కడ 2 నెలలు 3 నెలలు చదివి వెనక్కి వచ్చేసినాడు, కొంతమంది 5 లక్షలు తీసుకొని ఉంటే ఉండొచ్చు అండి అటువంటి వాళ్ళు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీలు మారుతారు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్లస్ ఇంకా వచ్చేసేసి తెచ్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. మొత్తం మీద తెలుసుకున్నా సరే 10% కంటే ఎక్కువ ఉండరండి వీళ్ళు, 10% కంటే ఎక్కువ కూడా ఎక్కువ. మిగతా 90% పెండింగ్ ఉందండి, మన కాప కార్పొరేషన్ ద్వారా 1,100 మంది ఈ 1,100 మందిలో 550 మందికి డబల్ పేమెంట్ 10 లక్షలు రావాలండి, 550 మందికి సింగిల్ పేమెంట్ 5 లక్షలు రావాలండి. ఈ పేమెంట్ లో మీరు దగ్గర దగ్గర 92 కోట్లు అండి, సంవత్సరం 2,000 కోట్లు ఇస్తాను కాపు కార్పొరేషన్కి. ఇవాళ వరకు మీరు ఇచ్చిన కాపలేస్తానికి 1,500 కోట్లు అంతకుమించి ఇవ్వలేదు. ఈ విదేశీ విద్యకి కేటాయించారు ఈ గవర్నమెంట్ 29 కోట్లు కేటాయించారు, ఇవాళ వరకు రూపాయి కేటాయించలేదు ఆ 29 కోట్లు తప్పించి. మీరు నేనేమన్నా 92 కోట్లు ఇస్తే సరిపోతుంది,
ఈ 92 కోట్లు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీకు ఆల్రెడీ విజిలెన్స్ అయ్యే ఎగస్ట్రా ఎక్కువ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు క్లారిటీగా ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం మాకు అందించండి. ఎవరు కొద్ది తప్పులు జరిగినా మనం వెళ్ళి కావాలంటే శేషు గారు టీడీపీ చెప్తుంది, రాంప్రసాద్ గారు చెప్తున్నారు కాపుల ద్వారా, కాపు కార్పొరేషన్ ద్వారా 1196 మందిని మేము కాపు విద్యార్థులను పంపించాము అని ఆయన చెప్తున్నారు. మీరు చెప్పండి, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, ఈ 1196 మంది కాపుల్లో ఎంత మందిని తీసేయొచ్చు మనం? మీరు అనుకుంటున్న దొంగ విద్యార్థులు ఈ రకంగా దొంగ విద్యార్థులు కాదు, లేకపోతే ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పేది అక్కడ కొద్దిగా ఫ్రాడ్ జరిగిన మాట వాస్తవం. మీకు మీ క్లారిటీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత ఫ్రాడ్ జరిగింది అంటారు? ఒక నుంచి వినండి అమ్మా, ఒక నుంచి వినండి. ఒక ఒక మనం ఏపీలో ఒక ఉద్యోగం ఇచ్చేటప్పుడు మనం క్లారిటీగా దాని మీద ఎవిడెన్స్ ఇస్తాం, అవునమ్మా. విదేశానికి పంపించేటప్పుడు బ్యాంక్ గ్యారంటీ ఇస్తామా లేదా? గవర్నమెంట్ అనేది బ్యాంక్ గ్యారంటీ అతను మన రాష్ట్రంలో లేడు, మన జిల్లాలో లేడు, విదేశానికి వెళ్తా ఉన్నాడు పిల్లడు. మనం బ్యాంక్ గ్యారంటీ పంపించాలా లేదా? స్వయంగా అప్లికేషన్ ఫిలప్ చేసేసి ఫార్వర్డ్ చేసేసి పిల్లల్ని పంపించి ఆ పేరెంట్స్ ని వాళ్ళ రోడ్లకి ఇచ్చింది వీళ్ళు కాదా?